హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైమా టాక్స్. నేను మీ హైమా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వచ్చేసి నా వీడియోలో ఈ దసరా 10 రోజులు నేను ఎలా చేసుకున్నానని షేర్ చేస్తూ వచ్చా కదా, అలాగే ఇవాళ వచ్చేసి దసరా పండగ రోజు అంటే విజయదశమి రోజు నా పూజ అలాగే చిన్న వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. ఈ పిక్స్ మీరు చూస్తున్నవన్నీ కూడా పండగ రోజు మార్నింగ్ సరదాగా పూజ అయిన తర్వాత అలాగే ఈవినింగ్ కూడా తీసుకున్న పిక్స్ అన్నమాట. స్టార్టింగ్ అన్నయ్య నేను, ఇక్కడ అక్క అన్నయ్య అమ్మ నేను, ఇలాగా సరదాగా గుర్తుంటాయని చెప్పి పిక్స్ తీసుకున్నాం. మీతో కూడా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే తను మా బ్రదరు. సో అన్నయ్య నేను అక్కతో అమ్మతో అలాగే పిల్లలతో కొన్ని పిక్స్ ఇక్కడ మీకు షేర్ చేశాను. ఒక మెమరబుల్ డేగా ఉండాలి కదా, అందుకని చెప్పి అలాంటివి పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ అలాగే నేను వచ్చేసి పూజ చేసుకుంటున్నాను. విజయదశమి రోజు అంటే ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఎక్కడ ఆటంకం లేకుండా చేసుకున్నాను కదా. సో 10వ రోజు కూడా నేనైతే వీడియోలో కూడా డోర్స్ చెప్పిన వీడియోలో కూడా చెప్పాను కదా, విజయదశమి రోజు కూడా మేము అమ్మవారిని ఏం కదిలించాం. సో పూజ అంతా చేసుకున్న తర్వాత మరుసటి రోజు అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే యథావిధిగా పూజ అయితే చేసేసుకుంటాము ఈ రోజంతా కూడా. అంటే ఈ నవరాత్రులు ఎలా చేసామో అలాగే అమ్మవారికి ఈ విజయదశమి రోజు కూడా రాజరాజేశ్వరి దేవి అలంకారంగా అమ్మవారికి ఇక్కడ నేను కామాక్షి దీపం ఒకటి వెలిగించుకున్నాను. అలాగే చిట్టి గాజులు మాల ఒకటి లక్ష్మీదేవి మన లలితమ్మ వారి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహానికి వేశాను. అలాగే లలితమ్మవారి విగ్రహం ఎక్కడ కొన్నారని అడిగారు కదా, అది మామూలుగా మన సిల్వర్ ఐటమ్స్ అమ్మే షాప్లోనే కొన్నానండి. అది ఇక్కడ నాది సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ అమ్మవాళ్ళ ఇంట్లో కదా ఇప్పుడు నేను చూపిస్తుంది, అమ్మవాళ్ళది కూడా అంతే. మామూలుగా మనకి వెండి సామాన్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ షాప్స్, సిల్వర్ జ్యువెలరీ, వాళ్ళ దగ్గర తీసుకున్నదే. నేను పౌర్ణమికి లలిత అమ్మవారి దేవి పూజ చూపించినప్పుడు అడుగుతూనే ఉన్నారు ఆ కామెంట్లో. సో ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు కదా, ఈ విగ్రహం అలా తీసుకున్నదే అమ్మవాళ్ళది, నాది సేమ్ ఒకేలాగా ఉంటుందన్నమాట విగ్రహం, సిల్వర్ షాప్లో తీసుకున్నదే. ఇక్కడైతే నేను పూజ అంతా చేసేసుకున్నాను, కుంకుమ పూజ అలాగే చిట్టిగాజులతో చేసుకున్నాను. అక్క వచ్చేసి పిల్లలకి కొత్త బట్టలు తెచ్చిందనమాట, అలాగే నేనైతే అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నాను. చివరి రోజు కదా మరి 10 రోజులు కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాం కాబట్టి చివరి రోజుగా అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి చీర అవి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి బట్టలు తెచ్చింది, అలాగే మా హస్బెండ్ వస్తు స్వీట్స్ తెచ్చారు కాబట్టి అవన్నీ కూడా అమ్మవారి ముందు ఉంచి చక్కగా పండగ హ్యాపీగా అందరం కలిపి చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే శారీ చూపిస్తాను, శారీ అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్, గాజులు, పువ్వు, పండు, తాంబూలం, అలాగే అడుగున వక్కు ఉంది తాంబూలం, ఈ చీర అంతా అమ్మవారికి పెట్టుకున్నాను. పూజ ఈ 10 రోజులు ఇంట్లో అమ్మ నేను అందరం కలిపి చేసుకున్నా కూడా నేను ప్రత్యేకంగా అమ్మవారికి చేసుకున్నాను కాబట్టి ఇలాగ అమ్మవారికి చీర పెట్టింది నేనే వాడుకుంటాను అన్నమాట. ఇది మెయిన్గా అడిగిన డౌట్ ఏంటంటే ఇలాంటి చీరలు అయితే అమ్మవారికి పెట్టుకుని పసుపుకుంది ఎవరికైనా ఇవ్వచ్చా, లేదా ఎక్కడైనా నదిలో నిమజ్జనం చేయాలా అలా అడుగుతున్నాను. అసలు అవి ఏమి అవసరం లేదు, అమ్మవారికి పెట్టింది చీర చక్కగా మనమే కట్టుకోవచ్చు, పూజ చేసుకున్న వాళ్ళని కట్టుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా ముత్తేదులు ఉంటే కట్టుకోవచ్చు, చక్కగా అదేం పర్లేదు అనమాట, మనమే కట్టుకోవచ్చు. సో ఆ శారీ నేనే కట్టుకుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక ఆఫ్టర్నూన్ అయిందనమాట. ఇక్కడ ఏంటంటే అందరం కలిసి హౌసీ ఆడుతున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు అంటే టీవీలో లోకల్ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా దసరాకి మెయిన్ ఫెస్టివల్కి దసరాకి సంక్రాంతికి హౌసీ గేమ్ షో పెడతారనమాట. అన్నయ్య వచ్చేసి టికెట్స్ తెచ్చాడు, సో పిల్లలందరూ ఉన్నాం కదా అని చెప్పి కంపల్సరీ మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు లేదా ఈ దసరాకి వెళ్ళినప్పుడు మాత్రం అందరం కలిసి ఆడుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి టీవీలో స్టార్ట్ అవుతుంది, అంటే ఓన్గా మనం ఇంట్లో వాళ్ళతో ఆడుకోకుండా ఇక్కడ టీవీలో స్టార్ట్ అవుతుంది హౌసీ గేమ్ షో అనేది. సో ఇక్కడ ఆడుతున్నాము, అక్క వచ్చేసి నాన్నతో మాట్లాడుతుంది అనమాట బ్రేక్ టైం మధ్యలో. సో మధ్యలో అమ్మేమో ఏదో తినడానికి ఇస్తూ తాగడానికి ఇస్తూ ఉంటే అలా అవి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ అందరం కలిసి పిల్లలం అందరం కలిసి హౌసీ గేమ్ షో అయితే ఆడాము. అలాగే ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టెంపుల్లో జమ్మి చెట్టు పూజ అనమాట, చెట్టు పూజ చేస్తారు కదా ఈవినింగ్. మా ఇంట్లో ఏంటంటే ఈవినింగ్ సమి వృక్షానికి పూజ చేస్తారు, అది అమ్మ చేసేసింది. ఎందుకనంటే నాకు ఈవినింగే జర్నీ అనమాట వైజాగ్కి, రిటర్న్ టు వైజాగ్. సో అందుకని చెప్పి నేను కొంచెం లగేజ్ అవి అంటే ఆ గేమ్ షో ఆడి అవన్నీ అయ్యేసరికి 6 అయిపోయింది. సో ఫాస్ట్గా లగేజ్ ఇంకా కొంత ఉందన్నమాట సర్దుకోవాల్సింది. సో అవి సర్దుకోవడం నేను బిజీ, సో వీడియో తీయలేకపోయాను. ఈ జమ్మి చెట్టు తెచ్చుకున్న వల్ల టెంపుల్లో ఒక మొక్క కూడా ఇచ్చారు మాకు, సో ఆ మొక్కనే పెట్టి అమ్మ పూజ చేసుకుందనమాట. ఆ తర్వాత ఇది పూజ అంతా టెంపుల్లో, ఆ తర్వాత ఆ జమ్మి చెట్టు ఆకులు కూడా తెచ్చుకున్నారు అమ్మవాళ్ళు. నేను స్టార్ట్ అయ్యే టైంకి ఇంకా ఆ పూజ అప్పుడు అవ్వలేదు టెంపుల్లో. ఇంట్లో అమ్మ చేసిన మొక్క ఉంది కదా, ఆ మొక్కల ఆకులే నేను తెచ్చుకున్నాను అనమాట కొన్ని. ఇక్కడ అలాగే అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి అలంకారంలో చివరి రోజు నేను లాస్ట్ రోజు కూడా స్టార్ట్ అయిపోయి ఇక్కడ చూసి కదా జర్నీ స్టార్ట్ అవ్వబోయే ముందు అమ్మ అక్క అందరూ కూర్చున్నారు. నేను వెళ్ళబోతు కూడా ఈ 10 రోజులు అమ్మవారి దర్శనం చేసుకున్నాను, లాస్ట్ రోజు వెళ్ళకపోతే ఎలా అని చెప్పి చాలా ఫాస్ట్గా టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చానమాట. ఇంట్లో ఉన్న జమ్మి చెట్టు ఆకులనే తెచ్చుకున్నాను నేను కూడా. ఇక్కడ వచ్చేసి అమ్మ అక్క టెంపుల్కి నేను వెళ్ళిపోయాక టెంపుల్కి
వెళ్దామని కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఇకైతే స్టార్ట్ అయిపోతున్నాను. అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నేను పిల్లలు అంతా కూడా మావారు అంతా కూడా బయలుదేరిపోతున్నాం రిటర్న్ టు వైజాగ్ అనమాట. చూసారు కదా ఫుల్ రెయిన్ పడుతుంది, అందుకని ఇంట్లో కూడా బట్టలు అన్నీ ఆరేస్తున్నాయి. అలాగా ఫుల్ రెయిన్ పడుతుంది, సో కొంచెం ముందు వెళ్తే బెటర్ పిల్లలతో ఇబ్బంది పడిపోకుండా అని చెప్పి మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పిల్లలు కూడా అమ్మ చేత అక్షింతలు వేయించుకున్నారు పండగ కాబట్టి, అక్క వాళ్ళ పిల్లలు కూడా వేయించుకుంటున్నారనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి విజయదశమి రోజే స్టార్ట్ అయ్యాను కదా, ఎందుకంటే ఇంక మా హస్బెండ్కి హాలిడేస్ ఉండవు అనమాట, అందుకని చెప్పి నేను తను వచ్చారు ఎలాగో ఫెస్టివల్కి, అందుకని ఆ రోజే స్టార్ట్ అయిపోయాను అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. చూసారు కదా ఇది ఒక ఫుల్ రెయిన్ అనమాట మార్నింగ్ నుంచి. ఆ రోజు గుంటూరులో పండగ రోజు అక్క వాళ్ళు వచ్చేసి ఆ రోజు ఉంటారు, సో అందుకని చెప్పి నేను ఒకతనే స్టార్ట్ అయ్యాను. ఫుల్ రెయినీ రెయినీ డే అనమాట. అలా ఇబ్బంది పడుతూ లగేజ్తో కొంచెం ఇబ్బంది అనిపించింది, ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా వచ్చాము. ఆ తర్వాత మేము ఆటోలో వచ్చాము, నేను హస్బెండ్ పిల్లలు ఆటోలో వచ్చాము, అమ్మ అన్నయ్య వచ్చేసి మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇంకా ట్రైన్ ఏంటంటే వర్షం కదా ఆటోమేటిక్గా ట్రైన్స్ కూడా కొంచెం లేటే, మేమైతే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అమ్మ అన్నయ్య మమ్మల్ని నన్ను డ్రాప్ చేసి అంటే నన్ను ట్రైన్ ఎక్కించేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో హ్యాపీగా ఈ దసరా 10 రోజులు కూడా చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాం. అక్క వాళ్ళ పిల్లలు ముందు వచ్చారు, నేను ఎలాగో పండగ ముందు రోజు నుంచి నేను వెళ్ళాను. వెళ్ళబోయే ముందు విజయవాడ అమ్మవారి దర్శనం గుడి చేసుకొని వెళ్ళాను. అంతా మంచిగా జరిగింది, హ్యాపీగా ఇంట్లో 10 రోజులు కూడా పూజ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ మా ట్రైన్ అయితే వచ్చేసింది. మా సీట్స్లోకి అంటే మా బెర్త్ దగ్గరికి అయితే మా కోచ్లోకి వెళ్ళిపోయాము, మేము కూర్చున్నాము. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. సో గుంటూరుకి బాబాయ్ చెప్పేశాను అనమాట, కొంచెం బాధగా, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు వెళ్ళి వస్తున్నా కొంచెం అదొక ఫీలింగ్గా ఉంటుంది కదా అమ్మ వాళ్ళని వదిలేసి వస్తుంటే. సో ఆ శాడ్ ఫీలింగ్తోనే ఇంకేం కాదు. సో బాయ్ చెప్పేసి వాళ్ళకి మేమైతే మూవ్ ఆన్ అయిపోయాం. ఇంక ఇప్పటి నుంచి మీకు వైజాగ్లో వ్లాగ్స్ అలాగే వైజాగ్లో కొన్ని షేర్ చేయాల్సిన ఇంపార్టెంట్ వీడియోలు అయితే మీకు వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి బన్నీ ఏడుస్తున్నాడు అనమాట. అన్నయ్యతో ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉంటారు వీళ్ళు పిల్లలు కానీ నేను కానీ, సో అందుకని చెప్పి వాడు అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా మమ్మల్ని డ్రాప్ చేసి, సో అది ఏడుస్తున్నాడు వాడు. ఇదిగోండి ఇదైతే మరుసటి రోజు మార్నింగ్, ఇది అప్పుడు రాత్రి కట్ చేస్తే ఇక్కడ మార్నింగ్ అనమాట. మేము వైజాగ్ స్టేషన్ లోపలికి వస్తుంది ట్రైన్, వైజాగ్ కూడా రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి వచ్చే ముఖ్యమైన వీడియోలు, ఇంకా మనకి దీవాళీ రాబోతుంది అలాగే కార్తీక మాసం మెయిన్గా రాబోతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తప్పకుండా ఈ కార్తీక మాసంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. ఈ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మరి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై బై.